ఓకే, ఇంకా ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే, అన్నీ ఉన్నాయి. ఇది ఇందాక ఆడ మిస్ అయింటే ఆయన ఇచ్చాడనమాట మళ్ళీ. సో అది డైలీ వెళ్తే అట్లా ఉంటుంది. డైలీ అంటే డైలీ కాదులే, అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. ఎప్పుడైనా కానీ అంబులెన్స్, అంబులెన్స్కి దారి ఇవ్వండి. ఎప్పుడైనా కానీ బైక్కి వాటర్ తగిలితేనే స్మూత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏముంటుందంటే పికప్ కూడా అదిరిపోతుంది అనమాట. రాంగ్ రూట్లో సామాన్యంగా వెళ్ళాను నేను, బట్ ఏంటంటే అక్కడ చాలా లాంగ్ ఉంది, డైవర్షన్ లేదు. సో మనం ఇక్కడికే వెళ్ళాలి, దగ్గరలోనే కాబట్టి వెళ్తున్నా. అండ్ ఇప్పుడు నేను పార్కింగ్ లైట్లు వేసుకుంటున్నా, ఎందుకైనా మంచిది పార్కింగ్ లైట్లు. సో పార్కింగ్ లైట్లు కూడా ఏంటంటే కొన్నిసార్లు రాంగ్ రూట్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు పార్కింగ్ లైట్ వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది అనమాట. వచ్చే వాళ్ళకి కూడా ఎక్కువ స్పీడ్ పోకుండా కొద్దిగా మనల్ని ఓవర్టేక్ చేయకుండా స్మూత్గా వెళ్తారు అని నేను అట్లా వేయించుకున్నాను. ఎప్పటికైనా పార్కింగ్ లైట్ ఉంటే సేఫే. కార్ మాదిరిగా అనుకోండి, స్ట్రైట్ వెళ్ళాలన్నా పార్కింగ్ లైట్ వేసుకోవచ్చు. లేదంటే బండి ఆపినప్పుడు నైట్ టైమ్స్ బాగా యూజ్ అవుతాయి, నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడే మళ్ళీ డైవర్షన్ తీసుకోవాలి, మళ్ళీ రాంగ్ రూట్లో వెళ్ళాలి. తప్పదు ఇంకా అనంతపూర్లో ఇలాంటివి తప్పవు నాకు. ఎస్, తమ్ముడు ఏ తమ్ముడు, బాగుండా, ఆ చైన్ టైట్ చేస్తావా? ఎన్ని రోజులు వస్తుంది అంటే ఎన్ని కిలోమీటర్లు తిరగచ్చు? ఇంకా 2000 తిరుగుతుంది అంటావా? 3000 తిరగచ్చు అంటావు? ఓకే, నో ప్రాబ్లం. చైన్ స్ప్రే కొందాము, ఈరోజు ఈవినింగ్ ఉంటాను, అది కూడా చెప్తాను ఈ వీడియోలో లాస్ట్లో పెడతాను. ఇది వచ్చేసి నడిమోక ఇట్లా పోతే బల్లారు వైవస్ కక్కంగా వెళ్ళచ్చు. ఇందాక నేను వెళ్ళాను కదా ఆడ, ఇందాక చైన్ టైట్ చేశాను కదా, అది వచ్చేసి కళ్యాణ దుర్గం బైపాస్ రోడ్డు. సో అట్లుంటే అనంతపురం రోడ్లో బాగా ఈ నుంచి టవర్ లాగా పోవచ్చు. ఇదంతా ట్రాఫిక్ ఏరియానే, మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసింటారు. ఎందుకో ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంది, మరి చైన్ స్ప్రే కొనాలి. ఇప్పుడు ట్రాఫిక్ ఉంటే కొనను, అట్టే స్ట్రైట్కి వెళ్ళిపోతాను ఇంటికి ట్రాఫిక్ ఉంటే. లేకపోతే ఇంకా కొంటాను అక్కడికి వెళ్ళి కమలానగర్కు. కమలానగర్ మళ్ళీ చూశారు కదా మీరు లాస్ట్ వీడియోలో, టీ హౌస్ వీడియోలో చూపించాను కాబట్టి మళ్ళీ చూపించడం అంత నాకు నచ్చలేదు. సో అది మ్యాక్సిమం చూపించకపోవచ్చు. ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే కొన్నిసార్లు ఇన్సిడెంట్స్ జరిగాయి ఇక్కడ, ఇది చెప్పలేను కానీ. బట్ 2-3 times చూస్తాను యాక్సిడెంట్ అయినట్టుగా, అందుకనేసి నేను ఇది కేర్ఫుల్గా నిదానంగానే పోతాను. చిన్నపిల్లడు డ్రైవ్ చేస్తున్నాడు. తమ్ముడు ఏ క్లాస్? ఎన్న తర్వాత ఏ క్లాసు? వింటరా? పిల్లోడంట చూడడానికి చాలా పొట్టిగా ఉన్నాడు పాపం. ఏం చేస్తాం, బైక్ డ్రైవ్ చేయకూడదు 18 years వచ్చినంత వరకు నన్ను అడిగితే. అంటే నేను కూడా 18 years రాకముందే డ్రైవ్ చేశానులే, అది విషయం. బట్ టౌన్లలో వెళ్ళినప్పుడు మన వల్ల అవతల వాళ్ళు సఫర్ అవుతారు కదా. సో లైసెన్స్ ఉండాలి, ఫస్ట్ లైసెన్స్ ఉండాలి. అది లైసెన్స్కి ఎలిజిబిలిటీ ఎక్కడైనా డ్రైవ్ చేయచ్చు. ఎట్టుందంటే ఇది నాకు ఈ రోడ్లో, నాకు ఈ రోడ్లో డ్రైవ్ చేసిన ప్రతిసారి అనిపిస్తుంది అంటే మన మొబైల్లో బైక్ గేమ్ ఆడతాం కదా, రేస్ గేమ్, రేసర్ గేమ్ ఆడతాం చూడు. బైక్ గేమ్, కార్ గేమ్ అట్లా ఉంటుంది అన్నమాట. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ముందు నాకు ఫ్రంట్ బ్యాక్ అట్లా అనిపిస్తుంది నాకు. చూడండి, ఒకటి ఆగితే ఇంకొకటి ఆగాలి కరెక్ట్గా, ఎందుకంటే చాలా కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. చాలా ఉపయోగించాలి, మన పవర్ అంతా ఉపయోగించాలి. ముందర వెహికల్ ఉంటుంది, వెనకల వెహికల్ ఉంటుంది, సైడ్ వెహికల్ ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, మళ్ళీ ఇంట్రెస్టింగ్ నాకు ఇట్లా ఇట్లాంటి చోట డ్రైవ్ చేయాలన్నా కూడా. ఇదే రూటు నేను హైదరాబాద్లో చూసిన, ఇదే సేమ్ ఇట్లే ఉంటుంది. ఏమంటే కొద్దిగా విశాలంగా ఉంటాయి అనమాట, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇదే మనం ఒక ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తాం చూడండి, ఆ రూట్లో కరెక్ట్గా తెలియదు నాకు. సిగ్నల్ పడింది ఇట్లా. ఇక్కడ కూడా చూడండి టవర్ క్లాక్, ఇక్కడ కూడా 3 roads ఉంటాయన్నమాట. 4 roads ఉంటేనా సిగ్నల్ అని బట్టి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తిరుపతిలో చూడండి మ్యాక్సిమం 4 roads ఉంటాయి, తిరుపతి కావచ్చు. లేదంటే కడపలో చూడండి 7 roads ఉంటాయి అన్నమాట. ఏంటంటే ట్రాఫిక్ అంటే సర్కిల్లో 4 roads ఉంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేసేదానికి కూడా చాలా చాలా ఉంటుందన్నమాట సోర్స్. అదే మనకి ఇది లేవనుకోండి, పోలీసు వాళ్ళు కానీ లేదా ఇలాంటి వాళ్ళకి మ్యాన్ పవర్ ఎక్కువ ఉపయోగపడుతుంది కదా, అంటే మనుషులు ఎక్కువ అవసరం అవుతుంది అనేసి నా ఒపీనియన్. ఇప్పుడు వచ్చింది రా మనకి ఛాన్స్. చాలా చాలా చాలా
ఇక్కడ చూడండి పోలీసులు ఎంతమంది ఉన్నారో పాపం డ్యూటీలు చేసుకుంటే ఎండలో. నిజంగా పోలీసు వాళ్ళని డాక్టర్స్ని వీళ్ళని చూస్తే చాలా నాకు బాధ ఉంటుంది అన్నమాట, చాలా కష్టపడుతూ ఉంటారు. కమలానగర్లో ఈ షాప్లో మనం ఒకటి స్ప్రే బాటిల్ కొన్నాము, తర్వాత వచ్చేసి ఒక స్టాండ్ కొన్నాము. ఇది ఫిట్టింగ్ చేయించాలి స్టాండ్, సైడ్ స్టాండ్. ఇది పల్సర్ది అనమాట, ఒక చెత్త ఐడియా వల్ల పల్సర్ స్టాండ్ వాడుతున్నాను నేను. సో ఇది ఎందుకు అంటే వర్కౌట్ కాలేదు, ఒకసారి బండి కింద పడే ఛాన్సెస్ వచ్చిందనమాట, అందుకని నేను ఇప్పుడు మారుస్తున్నా. అది కూడా చూసేయండి. వస్తుంది బ్రో అది. కరెక్ట్ సైజేనా అది? సో ఈ స్టాండ్ వచ్చేసి పాత స్టాండే అనమాట, కానీ సైజ్ కరెక్ట్ సరిపోతుంది అని చెప్పేసి అదే వాడుతున్నాం. అండ్ ఇందాక ఇప్పుడే స్ప్రే కొట్టాము చైన్కి, బాగుంది. ఇంకా కొద్దిగా తిరిగితే ఆటోమేటిక్గా లోపలికి అప్లై అయిపోతుంది అనమాట. సో కొత్త స్టాండ్ తెచ్చాను కదా, అది రిటర్న్ ఇచ్చేసాను. ఇప్పుడే అమౌంట్ కూడా రిటర్న్ వచ్చేసింది. సో ఫైన్, హ్యాపీ. మనకైతే చైన్ స్ప్రే ఒకటే కొన్నాం అనమాట ఈరోజు, అది కూడా 150 రూపీస్ ఖర్చు అయింది. ఇక్కడ అది 20 రూపీస్, వీళ్ళకి 30 రూపీస్, 50 రూపీస్ అడిగి క్లోజ్ చేద్దాం. ఓకే, ఇది గైస్ ఈరోజు మన వ్లాగ్. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లె సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. Drama! You made this?